ఖమ్మం జిల్లాలో గుప్త నిధుల తవ్వకం, మైనర్ బాలిక మిస్సింగ్ కేసుల దర్యాప్తు అతిగతి లేదు. మైనర్ బాలిక మిస్ అయి 40 రోజులు గడుస్తున్నా ఆ అమ్మాయి ఆచూకీ తీయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఇందుకు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియక ఆమె కుటుంబం తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తోంది. గుప్త నిధుల కోసం ఓ వ్యక్తి తన ఇంట్లో గొయ్యి తవ్వాడు. 1 కాదు 2 కాదు 20 అడుగుల మేర తవ్వకాలు చేశాడు. అయితే గుప్త నిధుల జాడ తెలియకపోవడంతో శాంతి కోసం పూజలు చేశారు. మైనర్ బాలికను క్షుద్ర పూజలో కూర్చోబెట్టాడు. సందట్లో సడేమియాల గుప్త నిధులను వెలికి తీయడానికి వచ్చిన పూజారి బాలికను తీసుకుని పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. మైనర్ బాలికను ఆ పూజారి తీసుకుని వెళితే ఇన్ని రోజులు ఎక్కడ ఉంచాడు? 40 రోజులైనప్పటికీ ఆ మైనర్ బాలిక, పూజారి జాడ పోలీసులకు చిక్కలేదు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రెమిడిచెర్ల గ్రామంలో నివసిస్తున్న నరసింహారావు తను కొత్తగా కొన్న ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టాడు. 20 రోజులుగా తవ్వకాలు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో గ్రామానికి చెందిన ఓ పూజారి సలహాతో గుంటూరు నుంచి ప్రకాష్ శర్మ అనే పూజారిని తీసుకొచ్చాడు. ప్రకాష్ శర్మ సలహాతో ఇంట్లో 20 అడుగులకు పైగా ఓ గోతిని తవ్వించాడు. ఆ గోతి వద్ద వరుసకు బంధువైన మైనర్ బాలికను కూర్చోపెట్టినట్లు సమాచారం. పూజలు చేస్తున్న సందర్భంలో డిసెంబర్ 18వ తేదీన బాలికను తీసుకుని గుంటూరు జిల్లా కాకాని వెళ్లారు. అయితే అక్కడి నుంచి బాలిక కనిపించడం లేదు. బాలిక కనిపించకపోవడంతో తల్లి రాణి కంగారు పడింది. నరసింహారావు కుటుంబ సభ్యులను అడిగితే వచ్చేస్తుందని సమాచారం ఇచ్చారు. తీరా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గుప్త నిధులు, బాలిక అదృశ్యం గురించి విచారణ సాగుతూనే ఉంది. విచారణ కాలయాపన జరుగుతుండటంతో మైనర్ బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజీ, నువ్వు ఎక్కడున్నారమ్మా? నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వు ఏదంటే అది. కానీ నువ్వు రాకపోతే నేను తట్టుకోలేనమ్మా, నేను బతకలేను, నాకు ఆరోగ్యం కూడా బాగోట్లేదు. రోజు నీ గురించి ఆలోచించి ఎక్కువైపోతుంది. నువ్వు ఎక్కడున్నా రామ్మ, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలానే, నీ ఇష్టం వచ్చినట్టే చేస్తాను, నువ్వు తొందరగా రామ్మ. రాజీ డిఎస్పీ గారు వచ్చిపోయారు. ఏమన్నారు? సర్వేదాల ప్రయత్నిస్తామని చెప్పారు. ఇంతవరకు నెల అవుతున్నా ఏదీ తెలియదు. గుంటూరు జిల్లా కాకానిలోని ఓ దేవాలయానికి బాలికతో పూజారి వెళ్లినట్లుగా సీసీ కెమెరాలో రికార్డైంది. ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగిన ప్రదేశానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపైన అక్కడి వారు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు మొత్తం సబ్ డివిజన్ పోలీస్ యంత్రాంగం ఈ కేసు గురించి మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. దీంతో పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గ్రామస్తులు ఆందోళనలు కూడా చేశారు, రాస్తారోకోలు చేశారు. అయినప్పటికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏమాత్రం ముందుకు సాగలేదు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు జిల్లా మంత్రి పువార్ అజే కుమార్కు, హోంమంత్రి, డీజీపీలకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ కేసును త్వరగా తేల్చాలని మంత్రి పువార్ అజే కుమార్, హోంమంత్రి, డీజీపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంత జరిగినా కేసు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ కేసులో బాధితుల తరఫున మంత్రి కేటీఆర్, డీజీపీ కార్యాలయానికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు సంక్రాంతి పండుగకు ముందు స్పీడప్ చేశారు. విచారణ కోసం గ్రామానికి మళ్లీ ఏసీపీ వచ్చి వెళ్లారు. అయితే కేసు అప్డేట్స్ మాత్రం తెలియడం లేదు. ఇంతకీ ఆ పూజారి ఎక్కడికి వెళ్లాడు? పూజారినే బాలికను తీసుకుని వెళ్లాడా, లేక బాలిక ఇంకా ఎక్కడికైనా వెళ్ళిందా అన్న విషయం తెలియడం లేదు. అయితే ఆ బాలిక తన స్నేహితులతో తాను ముంబై వెళ్లి అనాథాశ్రమంలో చేరుతానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.